హలో ఫ్రెండ్స్, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ పకోడీ అనే పేరు వినగానే చికెన్ లవర్స్ అందరికి పండగే కదా. ఈ చికెన్ పకోడీని స్టార్టర్లా తినొచ్చు, సైడ్ డిష్లా తినొచ్చు, స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ చికెన్ పకోడీని పైన అంతా క్రిస్పీ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవచ్చు. టుడేస్ వీడియో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. చికెన్ని మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో కొంచెం సేపు ఉంచి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని యూజ్ చేశాను. కావాలంటే విత్ బోన్ కూడా మనం చికెన్ పకోడీ చేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్నాక 1/2 లెమన్ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని దీంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సెపరేట్గా వాటర్ యాడ్ చేసి కలపక్కర్లేదు. కార్న్ఫ్లోర్ని ఇలా బాగా మనం మిక్స్ చేసుకున్నాక దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో పీస్కి పట్టేలాగా, దాన్ని బట్టే మనకి చికెన్ పకోడీ టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయల్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకుని, కొత్తిమీరని కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా మ్యారినేట్ చేసుకున్నాక మూత పెట్టి 1 or 2 అవర్స్ పక్కన పెట్టేయాలి. లేకపోతే ముందు రోజే ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి చికెన్ పకోడీ ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ ముందు రోజు మ్యారినేట్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచాను. నెక్స్ట్ డేకి మనం చికెన్ పకోడీ చేసుకుని 1 అవర్ ముందు మనం బయట పెట్టుకుంటే సరిపోతుంది. పాన్ స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చికెన్ని ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. చికెన్ని 90% ఉడికే వరకు మనం ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. ఇలా మనం ఫ్రై అయ్యాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం చికెన్ పక్కన పెట్టుకున్నాక ఆయిల్ ఇంకా హీట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా ఆయిల్ హీట్ అయినప్పుడు మళ్ళీ మనం ఈ చికెన్ని అందులో వేసుకొని 1-2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చికెన్ ఈ కలర్లో మనకి కనిపించినప్పుడు మనం చికెన్ని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. సో చూసారు కదా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పకోడీ ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి ఈ టేస్టీ చికెన్ పకోడీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.